బిస్మిల్లాహి రహ్మాని రహీం అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహు ప్రియమైన సోదరీ సోదర బక్రీ సీజన్ లో చాలా మంది అల్లాహ్ కి బాస్ బాసన్ పేరుతో ఒక జబర్దస్త్ తీపి పదార్థం తయారు చేస్తారు. దాంట్లో అనేక రకాల డ్రై ఫ్రూట్స్ ని వేసి తయారు చేయడం జరుగుతుంది. సోదల్లారా అల్లాహ్ కి బాసను తినడం నిషిద్ధం అంటారు కొందరు. మరి కొందర అయితే తినవచ్చనింటారు. ఈ అల్లాహకి బాసన్ యొక్క వాస్తవికత ఏమిటి తినవచ్చా లేదా ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో ఇన్షాల్లా తెలుసుకుందాము సో దల్లారా ఈ అల్లాహకి బాసన్ను తయారు చేసిన తర్వాత ఆ ఇంటి వారు నాలుగు రకాల షరతులు నాలుగు కండిషన్లు పెట్టుతారు ఒకటి ఆ ఇంట్లోనే తినాలి బయటకొని తీసుకొని వెళ్ళడం నిషిద్ధము ఇళ్లకు తీసుకొని వెళ్ళడం హారాంగా భావిస్తారు రెండు ఆ విందులో పేదవారిని అంతగా పిలవరు మూడు ముఖ్యంగా ముస్లిమితలకు అసలు పిలువరు నాలుగు పీరియడ్స్ లో ఉండే స్త్రీలకు కూడా తినే అనుమతి ఉండదు సోదలారా ఇలాంటి షరతులు ఉంటే గనుక ఆ అల్లాహ్కి బాసన్ను తినడం మంచి విషయం కాదు ఎందుకంటే ఇదొక ధర్మంలో కల్పితమైన విషయము ఇలా చేసేవారికి అల్లా స్వానతల ఇష్టపడరు సో ఈ షరతులు ఉంటే గనుక ఆ విందుకు వెళ్ళడం ధర్మ సమ్మతం కాదు వెళ్ళరాదు తోదలారా ఇలాంటి షరతులు లేకుంటే గనుక దాన్ని బ్రహ్మాండంగా తినవచ్చు ఆ విందులో పాల్గొనవచ్చు తోదలారా ఆ విందులో ఈ షరతులు ఉండయి లేదో మనకి తెలియాలంటే విందుకు ఆహ్వానించినప్పుడు మనం చెప్పేయాలి మేము తిన్న తర్వాత బాయ్ కాస్త ఇంటి కూడా తీసుకుని వెళ్తాము దానికి మీరు అనుమతి ఇవ్వాలని సుటుగా చెప్పేయాలి అనుమతి ఇస్తే గనుక ఆ అల్లాహకి వాసన విందుకు వెళ్ళవచ్చు తినవచ్చు ఇలాంటి అనుమతి ఇవ్వకపోతే గనుక ఆ విందుకు వెళ్ళరాదు బైకాట్ చేయాలి సో కొందరు ఆ డిష్ పేరును అల్లాహ్ కి బాసన్ పిలవడంలో అభ్యంతరం వ్యక్తం చేస్తారు అల్లాహ్ కి బాసన్ అని పిలవకుండా షక్రాన పిలవని అంటారు ఒక బేకార్ మాట అల్లాహ్ కి బాసన్ అనడంలో ఎలాంటి తప్పు లేదు షక్రాన చెప్పవలసిన అవసరం లేదు అల్లాహ్స్ వానవతలం అందరికీ సరైన ధార్మిక అవగాహన ప్రసాదించుగాక ఆమె వాహిరుద్ దావాన్ అని అహమ్దుల్లా హర్మ్ సో వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీకు కూడా పుణ్యం లభిస్తుంది ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్లాం వరహుల్ వరకూ